पालमूर जिल्ला शासन सभ्यु पल अभिवृद्धि संक्षेम कार्यक्रम शंकुस्थापन प्रारंभोत्सव कार्यक्रम मेमू मा शासन सभ्यु मसुअन रेड्डी गारू श्रीहरी गारू मरि अदे विधा इल्लपल्ली शंकर गारू चेयरमैन कोतवाल गारो कार्यक्रम में पागन जरिए ప్రధానంగా విద్యపై కేంద్రీకరించి పనిచేస్తా ఉన్న మా ప్రభుత్వం రాబోయే కాలంలో ఇక్కడ పాలమూరులో ఉన్న విశ్వవిద్యాలయం ఇంకా పటిష్టం చేసే కార్యక్రమంలో కార్యచరణలో ఇక్కడ ఉన్న మేధా శక్తిని ప్రపంచ స్థాయికి ఎదగాలనే ఒక కాంక్షతో ఈ రోజు ఈ జిల్లా ప్రత్యేకించి పాలమూరు జిల్లా ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది జిల్లాను అన్ని దిక్కుల అన్ని వైపుల అభివృద్ధి చేయాలి ప్రధానంగా జిల్లాకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో గాని సాగునీటి వ్యవస్థను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రతి ఒక్క రైతుకి నీరందించే కార్యక్రమంతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న రైతన్న సోదరుడికి ఎప్పుడు కూడా పండించిన పంటకు నష్టం వాటిల్లకుండా ప్రకృతి వైపరీత్యం ఎవర్ చేతిలో లేదు గాని మానవ ప్రయత్నంలో లోపం లేకుండా వారికి అన్ని విధాల సహకారం అందించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు విద్యా రంగానికి సంబంధించి ఏ విధంగానైతే మరి మహబూబ్ నగర్ కేంద్రములో ఐటిఐలను ఆధునికన చేసి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసుకొని బాలికలు ఐటిఐ అదే విధంగా బాలుర ఐటిఐ కూడా పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి 68 కోట్ల రూపాయలతో కార్యచరణతో స్థానిక శాసన సభ్యుల ఆలోచనతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అదే విధంగా ప్రధానమైన కార్యక్రమం ఈ రోజు మహబూబ్ నగర్ ఫస్ట్ అని మరి స్థానిక శాసన సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక చర్వతో నవరత్నాల పేరుతో నవరత్నాలకు సంబంధించి గొప్పగా మానవ వనరులను ఈ జిల్లాకు సంబంధించిన వారు ప్రపంచ స్థాయిలో ఎదగాలని మరి ఒక చర్యలు చేపట్టి వారి సొంత డబ్బులతో దాంతో పాటు ఈరోజు ప్రభుత్వానికి అనుసంధానం చేసుకుంటూ మహబూబ్ నగర్ ఫస్ట్ అనే ఒక కార్యక్రమం ఒక కార్యచరణ గొప్ప ఆదర్శనీయమైన కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టడం అనేది మేము మా గౌరవ సహచర శాసన సభ్యులందరం కూడా పోయి దాన్ని ప్రారంభోత్సవం చేసి ఇది ఒక ఆదర్శనీయంగా ప్రతి జిల్లాలో చేసే విధంగా ముందుకెళ్లే ప్రయత్నం అందరికీ కూడా ఒక రిఫ్లెక్షన్గా నిలబడే కార్యచరణ వారు మొదలుపెట్టారు మరి ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా ఉన్న సందర్భంలో అన్ని వర్గాల వారు పోరాటం చేసి తీసుకొచ్చిన తెలంగాణ ఆ వర్గాలకందరికీ ఏ విధంగా మేలు చేయాలి ఏ విధంగా వారికి ఉన్న నైపుణ్యాన్ని పెంచాలి ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి జరగకూడదనే ఒక ఉద్దేశంతో మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివర్గం మా సహచర సోదరులు సోదరిమల్లు మా శాసన సభ్యులందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం 10 నెలలు కావచ్చింది ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చిన్న భిన్నం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి మేము ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం ప్రజల ఆశీర్వాదంతో రాబోయే కాలంలో మేము ఇచ్చిన ప్రతి వాగ్దానంతో పాటు ఈరోజు మన రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిచే ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు వెళ్తాం.